నీకు అర్థం కాలేదేమో కానీ ఎదిగో రాజైనటువంటి అగ్రిప్ప అర్థం చేసుకుంటాడు. ఏమండి, ఎంత తెలివైనటువంటి వాడైతే కానీ ఈ సింహాసనంలో కూర్చోగలడు? నేనంత తెలివి తక్కువ వాడని అనుకుంటలేను రాజుడి గురించి. మాటల గ్యారెంటీ చూడండి. అప్పుడు రాజు నేను ఏమండి నాకు అర్థం కాలేదు అంటాడు? ఇప్పుడు అనలేడు. ఎందుకంటే ఇప్పుడు అర్థం కాలేదంటే ఏమవుతాడు? ఇప్పుడు ఈయన కూడా వెర్రివాడవుతాడు. ఇటు కక్కలేక అటు మింగలేక మౌనంగా ఉన్నాడు. రాజా అని మాట్లాడుతున్నాడు చూడు, ఏమని మాట్లాడుతున్నాడు? అగ్రిప్పరాజా, రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను, వాటిలో ఒకటి కూడా రాజుకు మరుగై ఉండలేదని. రాజుకు తెలియకుండా రాజ్యంలోని ఎలాంటి సంగతులు ఉంటాయా? అలా తెలియకుండా ఉన్నాడంటే ఆ రాజు రాజు అనబడతాడా? కాదు. రాజుకు తెలియకుండా ఏది ఉండదని నేను అనుకుంటున్నాను. రాజు ఏమంటాడు ఇప్పుడుగా? ఏమి అన్నాడు? ఆ కాని చేసి అంటాడు. ఆడ చెప్తున్నాడు. ఇప్పుడు రాజు ఏమంటాడు చూడండి, ఆ అగ్రిప్పరాజా తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? ఇప్పుడు నమ్ముచున్నానని అన్నా వద్దనా? నమ్ముతా లేదు అని అన్నాడు. ఏమండి ప్రిలరా, నమ్ముచున్నాను అని చెబితే, నమ్ముచున్నాను అని చెబితే ఇప్పుడు ప్రిలరా పేస్తు దృష్టిలో తప్పులో పడిపోతాను, మొత్తం రోమిల ఎంటైర్ రోమిలకి తప్పులో పడిపోతాను. మరి నమ్ముట లేదు అని అంటే ఎక్కడ వెర్రివాణిగా జమ కడతాడో? భయం, ఒదికు భయం, మౌనంగా ఉండిపోయాడండి. విగ్రహం మాదిరిగా కూర్చుండిపోయాడు అంతే. చివరికి ఈయన ఏమంటున్నాడంటే మళ్ళీ, అయినా మీరు నమ్మకపోవటం ఏంటండి? అయినా మీరు తెలివైన వారు, మీకు అన్ని సంగతులు తెలుస్తవి, మీరు నమ్మకపోవటం ఏంటి? మీరు నమ్ముతున్నారని నేనెరుగుదును అని అనగానే ఇక అది అగ్రిప్ప గారికి ఫైనల్కి వచ్చేసిందండి. ఏమొచ్చేసింది? మీరు నమ్ముచున్నారని నేను ఎరుగుదును అనగానే ఈ మాట ఇక ప్రజల్లోనికి వెళితే ఇంకేమైనా ఉన్నదా అని అనుకున్నాడు అగ్రిప్ప. ఏమండి, కానీ పౌలు బాధ ఆ చాకచక్యానికి ఆ యుక్తికి ముగ్ధుడైనటువంటి ఆయన ఏమంటున్నాడు చూడండి. అందుకు అగ్రిప్ప హ్యాండ్స్ అప్ టు పౌలు అని అన్నాడు. ఎంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చేసి చూస్తున్నావయ్యా, నీ తెలివికి మెచ్చాను, నీ తెలివికి మెచ్చాను అని అన్నాడు. ప్రిలరా, ఆయన రోమీలకు భయపడి ఆగిపోయాడే, కానీ ఆ భయమే గనక ఆయనలో ఆ క్షణములో లేకపోతే రాజుకు కూడా బాప్తిసము అయిపోయేదేనండి. ప్రిలరా, ఇప్పుడు చూడండి, పౌలు పట్టుబడినా సరే ఖైదీగా బంధించబడినా సరే స్వతంత్రంగా ఉన్నప్పుడు ఏమండి అంతు లేకుండా ప్రకటించాడు. బందీ అయిపోయిన తర్వాత కూడా కదలలేని పరిస్థితుల్లో ఉండి కూడా చూడండి, ఆలోచించి ఒక ఉత్తరము ద్వారా తనలో ఉన్నటువంటి వాక్యాన్ని బయటికి తీసుకెళ్లాడు. జైలుకు వెళ్ళిన ఖైదీలను మార్చాడు. జైలర్ గారికి ఏకంగా బాప్తిసమే ఇచ్చాడు. న్యాయాధిపతికి వణుకు పుట్టించాడు. అవునా? ఒక రాజును ఆలోచింపజేశాడు. అవునండి, ఒక ఖైదీగా ఉన్నటువంటి పౌలు ఇంత పని చేశాడు కదా, ఇంత పని చేశాడు కదా. మరి మనకి ఏ బంధకాలు లేవండి, ఏ చెరసాలలు లేవండి, మనం స్వతంత్రులంగా ఉన్నాం కదా. అవును, మనకు స్వేచ్ఛ ఉంది. మనం నిలబడాలనుకుంటే నిలబడతాం, కూర్చోవాలనుకుంటే కూర్చోగలుగుతాం, ఇప్పుడు ప్రయాణం చేయాలనుకుంటే ప్రయాణం చేయగలుగుతాం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతాం. బందీగా ఉన్నవాడే దేవుని గురించి అంతగా ఆలోచించి సువార్తను అంత ప్రకటించాడంటే మరి స్వేచ్ఛగా ఉన్నటువంటి మనం ఇంకెంత ప్రకటించాలో చెప్పండి. స్వేచ్ఛగా ఉన్నటువంటి మనం ఇంకెంత ప్రకటించవచ్చు అండి, ఎంత ప్రకటించవచ్చు, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు కదా. మనం ఎవరినైనా కలవచ్చు కదా, ఎవరికైనా వినిపించవచ్చు కదండి. కానీ మరి మనం ఆ పని చేస్తున్నామా చెప్పండి పిల్లర. బంధించబడినటువంటి పౌలే నాలో వాక్యం బంధించబడకూడదని అంత విశేషంగా కృషి చేస్తే
మరి స్వతంత్రంగా ఉన్నటువంటి మనం, స్వతంత్రంగా ఉన్నటువంటి మనం మనం ఏం చేస్తున్నామో చెప్పండి. మనం ఏం చేస్తున్నాం ప్రిల్లరా? మనం అనుకుంటూ ఉంటాం ఈరోజండి లోకంలో దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి, పలాని ఊర్లో నుండి పరిస్థితి దారుణంగా ఉంది, అక్కడ వాక్యం చెప్పనీయరు, అక్కడ ఆర్ఎస్ఎస్లు ఉంటారు, బీజేపీలు ఉంటారు, విశ్వ హిందూ పరిషత్తులు ఉంటారు అని మనం ఏ భావన కలిగి ఉన్నామంటే, వాక్యాన్ని వాళ్ళు ప్రకటించనీయరు, బంధింపజేస్తారు అనేటువంటి ఆలోచనలో ఉంటాం. కానీ ఒకసారి ఆలోచించండి, వాస్తవానికి వాక్యాన్ని ఎవరు బంధిస్తున్నారు? వాళ్ళ ఇలాంటి సెమినారు పెట్టినప్పుడు మీరు పోకూడదని ఆజ్ఞాపించిన వాళ్ళు ఏం చేసినట్టు? బంధించిన వాళ్ళు కాదా? వాక్యం ఎవరు బంధించినట్టండి? పోతే ఇంత జ్ఞానమును ఎరిగినటువంటి నీవు, నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నీలోనే ఉంచుకొని బయటికి వినిపించకపోతే ఇప్పుడు నువ్వు ఆ వాక్యాన్ని ఏం చేసినట్టు? ఏమండి, నీలోనే బంధించినట్టు కదా? కనుక ప్రిల్లరా, మరి ఇప్పుడు వాక్యమును ఎవరు బంధిస్తున్నారు చెప్పండి? మనమే బంధిస్తున్నాం. మనము వాక్యాన్ని బంధించి మరి ఎవరిని నిష్ఠూరమాడుతున్నావు? ఆర్ఎస్ఎస్లను, విశ్వ హిందూ పరిషత్తులను నిష్ఠూరమాడుతున్నాం. అంటే వారు ఊరికే మన జోలికి రారండి, దానికి కొన్ని కారణాలుంటాయి. ప్రిల్లరా, వాక్యం బంధించేది వారు కాదు, క్రైస్తవులే. ఈ మాట అనటం సబబు కాదేమో, ఇంకొక మాట అనాలి, నామకార్థ క్రైస్తవులే వాక్యాన్ని బంధిస్తున్నారు. వాక్యం వినకూడదని చెప్పిన వాళ్ళు బంధించిన వారి కింద లెక్క. వాక్యం తెలిసిన తర్వాత కూడా దాన్ని మరొకరికి చెప్పకపోయినా బంధించిన వారి కిందనే లెక్క. ఇప్పుడు చెప్పండి, వాక్యమును ఎవరు బంధిస్తున్నారండి? ప్రిల్లరా, నా దగ్గర ఎల్జీ ఫోన్ ఉంది. ఇది కొనగానే నాకు డౌట్ ఉండే, ఇది మేడ్ ఇన్ ఎక్కడా అని. చూస్తే చైనా అని ఉంది. నాకు అంతకుముందు ఇది ఎక్కడా అని కన్ఫ్యూజన్ ఉండే. అంటే చైనాలో తయారైనటువంటి పీస్ ఇండియాకు వచ్చింది, నా ఇంటిలోనికి వచ్చింది. అవునా? నేను నడిపే బండి అండి మేడ్ ఇన్ జపాన్. అంటే జపాన్లో తయారైనటువంటి బండి నా చేతిలోనికి వచ్చింది. ఏమండి, కొన్ని వస్తువులు, కొన్ని దుస్తుల బ్రాండ్ అండి మేడ్ ఇన్ అమెరికా అని ఉంది. అంటే అమెరికాలో తయారైనటువంటి వస్త్రాలు ఇక్కడికి వచ్చాయి. మన దగ్గర ఇడ్లీ సాంబార్ అండి ఏమండి దుబాయ్లో దొరుకుతుంది. అంటే ఎక్కడో పుట్టిన వస్తువు మరెక్కడో ఏ దేశానికో వెళ్ళిపోతున్నది. అంటే వస్తువుకున్నటువంటి వేగం వాక్యానికి లేకుండా పోయిందండి. ఏమండి, దుబాయ్లో మన ఇడ్లీ సాంబారు దొరుకుతున్నది కానీ అదే దుబాయ్లో ఈ వాక్యం దొరుకుతున్నదా? దొరకటం లేదు. గల కారణం ఏంటి? భయం కదా. అక్కడికి వెళితే కాల్ చేతులు తీసేస్తారేమో, లేదంటే చంపేస్తారేమో. అవునా? భయం. అలా పౌలు గనక భయపడి ఉంటే ఈరోజు మనకి సువార్త అందేదాన్ని. అలా పౌలు గనక భయపడి ఉంటే ఇన్ని పత్రికలు మన చేతిలో ఉండేవాడి ఉండవండి. ప్రిల్లరా, మన ప్రాణాన్ని మనం కాపాడుకుని చూస్తే దాన్ని శాశ్వతంగా మనము పోగొట్టుకుంటాం. ఒక వస్తువుకున్నటువంటి వేగం జీవము కలిగినటువంటి దేవుని వాక్యానికి లేకపోతే ఎలాగండి? మరి వస్తువును ట్రాన్స్పోర్ట్ చేస్తున్నది ఎవరు? ఇంపోర్ట్ కానీ అవుట్పోర్ట్ కానీ చేస్తున్నటువంటి ఎవరండి? మనమే కదా. మరి ఒక వస్తువును మనం దిగుమతి చేసుకుంటున్నప్పుడు లేదా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మరి ఈ వాక్యాన్ని మరి ట్రాన్స్పోర్ట్ చేయవలసినటువంటి అవసరం లేదా? ఈ వాక్యాన్ని పంపించవలసినటువంటి అవసరం లేదా అండి? ప్రిల్లరా, తప్పక ఉండాలి. ఈరోజు ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ప్రమాదం జరిగిందనుకోండి, వెంటనే అక్కడికి ఏ వ్యాన్ వస్తుంది? 108 వస్తుంది. అవునా? దాంట్లో ఒక టెక్నీషియన్ ఉంటాడు, ఎంఎల్టీ చేసిన వాడు. అవునా? డిఎంఎల్టో ఎంఎల్టో చేసినటువంటి వాడు ఉంటాడు, లేదా ఎంబీబీఎస్ ఉంటాడు. అవునా? అంటే యాక్సిడెంట్ జరగానే ఆ వ్యాను, ఆ టెక్నీషియన్ వస్తున్నాడు అని అంటే అతని ప్రాణమును కాపాడాలి అని, పోయే ప్రాణమును కాపాడాలి అని. ఓకే, మంచిది. కానీ ప్రిల్లరా,
మీరు ఒకసారి బాగా ఆలోచించండి, ఒక వ్యక్తికి చనిపోయే ముందు కావలసింది, ఇప్పుడు చూడండి, అతడు మరణించకుండా ఉండటానికి సెలెనెక్కిస్తారు, అవును సెలెనెక్కిస్తారు. ఇప్పుడు ఆయన మరణించే లోపు ఎక్కించవలసింది సెలైనా దేవుని వాక్యమా? ఆలోచించండి, సెలైన ఎక్కించకపోతే శరీర మరణం వస్తుంది, అవునా? మరి వాక్యం ఎక్కించకపోతే ఆత్మ మరణం వస్తుంది, అంటే నిత్య నరకం కదండి. ఈ రెండింటిలో ఏది ప్రమాదం? నిత్య నరకం ప్రమాదం. అంటే ఇప్పుడు వాళ్ళకు వాంటల్లీ కావలసింది ఏంటిది? సెలైన దేవుని వాక్యమా? అంటే ఇప్పుడు మరణించేటువంటి మనిషి యొక్కకి వేగంగా వెళ్ళవలసింది ఎంబీబీఎస్ డాక్టరా, లేదా ఇలాంటి వాక్యంలో నిష్ణాతులైనటువంటి ఎంబీటిహెచ్ చేసిన వాక్యోపదేశకుల, వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసింది ఎవరండి? వాక్యోపదేశకులు వెళ్ళాలి, వాక్యోపదేశకులు వెళ్ళాలి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈరోజు 108లు వెళ్ళినంత వేగంగా ఈ సువార్త రథములు వెళ్ళటం లేదండి. ఎంబీబీఎస్లు వెళ్ళినంత వేగంగా ఎంబీటిహెచ్లు చేసినటువంటి వాళ్ళు వెళ్ళటం లేదండి. పిల్లరా, వారి దగ్గరికి వెళ్ళవలసింది 108లు ఎంబీబీఎస్లు కాదు, వారి దగ్గరికి వెళ్ళవలసింది సువార్త రథము ఎంబీటిహెచ్ చేసినటువంటి వారు, బైబుల్లో నిష్ణాతులైనటువంటి వారు వెళ్ళాలి. అందుకేనండి బైబుల్లో నిష్ణాతుల యొక్క కొరత ఉందని భావించినటువంటి మేము ఆ కొరతను తీర్చాలనేటువంటి ఉద్దేశంతో బైబుల్ కళాశాలను ప్రారంభించాం ఈ ట్విన్ సిటీస్లో. అందులో ఒకటి మేడ్చల్లో ప్రారంభించాం, 4 మాసాలు పైబడింది. అత్విల్లో కూడా ప్రారంభించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు బ్రదర్స్. ఏమండి, మా దగ్గర ట్రైన్ అప్ అయినటువంటి వారండి, డిప్లొమా ఇన్ బైబుల్ థియాలజీ చేస్తారు, తర్వాత బ్యాచిలర్ ఇన్ బైబుల్ థియాలజీ చేస్తారు, ఏమండి, తర్వాత మాస్టర్ ఇన్ బైబుల్ థియాలజీ చేస్తారు. అలా చేసిన తర్వాతనండి పిల్లరా, వారు ఈ వాక్యాన్ని పట్టుకొని ఎక్కడికైనా వెళ్ళగలరండి, ఎవరి మధ్యనైనా వినిపించగలరండి. పౌలు ఏ విధంగానైతే ధైర్యం చేసి ఖైదీలని చూడలేదు, జైలర్ అని చూడలేదు, న్యాయాధిపతి అని చూడలేదు, ఏమండి చివరికి రాజు అని కూడా చూడలేదు, అందరి యొద్ద తెగించి చెప్పగలిగాడు. ఆ జ్ఞానం అతనిలో ఉంది, ఆ తెగింపు అతనిలో ఉంది. అవునండి, ఎంబీటిహెచ్ చేసినటువంటి వారిలో కూడా ఆ తెగింపు వస్తుంది. కాకపోతే అవునో కాదో ఈ ఎంబీటిహెచ్ చేసినటువంటి వారిని మీరు ఒకసారి అడిగి చూడండి, కదిలించి చూడండి, వారు ఏం చెప్తారు పిల్లరా? వారు తెగిస్తారండి ఎంతవరకైనా, ఎంతవరకు చెప్పడానికైనా, ఎంతవరకు దూసుకుపోవటానికైనా తెగిస్తారు. అవసరమైతే కాళ్ళు చేతులు పోయినా పర్వాలేదు, అవసరమైతే ప్రాణం పోయినా పర్వాలేదు, పోయేది ఆఫ్టర్ ఆల్ ప్రాణమే కదా, శరీరమే కదా. శరీరాన్ని చంపేవాడికి మనం భయపడటం ఏంటి? ఆత్మను చంపేవాడికి భయపడాలి. శరీరము పోయినా పర్వాలేదు, శరీరం పోయినా పర్వాలేదు, ఎవరి యుద్ధకైనా వెళ్ళి మాట్లాడాలి. వాడు నాస్తికుడైనా సరే, వాడు హేతువాదైనా సరే, మరో ఇతర మతస్థుడైనా సరే, దేవుని గురించి, ప్రభువుని గురించి, బైబిల్ని గురించి మూర్ఖంగా మాట్లాడేటువంటి ప్రతి వాడి నోరును మూయించాలి. ప్రభు యేసు నామమున మాత్రమే రక్షణ ఉందని వాడి నోటనే ఒప్పించాలి. అంతవరకు నిద్రపోడు మన దగ్గర ఎంబీటిహెచ్ చేసినటువంటి స్టూడెంట్, అంతవరకు నిద్రపోడండి, నిద్రపోడు తన స్వ కష్టార్జితముతో. ఏమండి అలాగని ఇది ఒక బ్రతుకు దరువుగా మార్చుకోడండి, ఇది ఒక బ్రతుకు దరువుగా మార్చుకోడు. ఉన్నా లేకపోయినా, కలిమియందును లేమియందును, అన్ని స్థితులలో బైబిల్ యొక్క వాక్యమును బయటికి తీసుకువెళ్ళటం ఎలాగో నేర్పరి అయి ఉంటాడు పిల్లరా. అలాంటి ఎంబీటిహెచ్లను తయారు చేస్తున్నటువంటి ప్రోగ్రామే ఇది. చూడండి, ఆ వాక్యము బయటికి వెళ్ళవలసినటువంటి అవసరం గురించి పౌలు తెసలోనీలకు రాస్తూ చెబుతున్నాడండి. మీరు ఒకసారి చూడండి, తెసలోనీలకు రాసినటువంటి 2వ అధ్యాయము 1వ వచనమును మనం చూసినట్లయితే, తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము మేము మూర్ఖులైనటువంటి దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడు నిమిత్తము మా కోసం మీరు ప్రార్థన చేయండి అని అంటున్నాడు. ఏం చేస్తున్నాడట, మీలో వాక్యం ఎంత శీఘ్రముగా వృద్ధి చెందిందో, అంటే మీరు ఎంత త్వరగా నేర్చుకున్నారో, మీరెంత త్వరగా దాన్ని ప్రకటింపజేశారు, ప్రకటించారు,
అంతే వేగంగా మిగతా పట్టణాలలో కూడా, మిగతా జిల్లాలలో కూడా అది వ్యాపించినట్లుగా అందుకోసమై మనమందరము కష్టపడి పనిచేయనట్లుగా, అందుకు కావలసినటువంటి శక్తి సామర్థ్యములు, అందుకు కావలసినటువంటి మహాజ్ఞానము మనకు అందునట్లుగా. ఇదిగో శత్రువులు ఎంతమంది ఉన్నా సరే వారు మనల్ని వాక్యము ప్రకటించకుండాన్నట్లుగా బంధించేటువంటి పరిస్థితులు ఉంటే అవి తెగిపోవున్నట్లుగా మీరు వారి కోసముగా ప్రార్థించండి అని అంటున్నాడు. అంటే ఇప్పుడు పౌలు గారి యొక్క కోరిక ఏంటండి? వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి. అంటే వాక్యం శీఘ్రముగా వ్యాపించవలసిన అవసరం ఉందా? వాక్యం వేగంగా వెళ్ళవలసిన అవసరం ఉందా అండి? ఉండదండి. మీకు ప్రారంభంలోనే చెప్పాను, రోజుకు ఎన్ని వేల మంది మరణిస్తున్నారండి? 1000 కదా, 1000. మరి వీరంతా మరణించి ఎక్కడికి వెళ్తున్నారండి? నరకానికి కదండి, నరకానికి. రోజుకు 1000 మంది దేవుని పిల్లలు నరకానికి వెళుతుంటే దేవుడు ఎలా తట్టుకోగలడండి? ఎలా తట్టుకోగలడండి అయినప్పుడు? మరి 1000 మంది మరణిస్తున్నప్పుడు వారు మరణం లోపే వారి యొక్కకి ఏం వెళ్ళాలండి? వాక్యం వెళ్ళాలి, వాక్యం వెళ్ళాలి. ఆ వాక్యం వెళ్ళాలంటే అలా తీసుకువెళ్ళవలసిన బాధ్యత ఎవరిదండి? మనది కదండి, మనది, మనది, మనదండి. ఆ వాక్యాన్ని వేగంగా తీసుకువెళ్ళవలసిన బాధ్యత మనది. అందుకోసమే మనం ఏం చేయాలి? మరి ప్రకటించాలి లేదా పాట పాడాలి. మీకు చెప్పాను పిల్లరా, మీకు చేతనైన ఏ పనైనా చేయాలి. అవునా పిల్లరా? క్లెమెంతు అనేటువంటి ఒక స్త్రీ ఉండే, ఆమె ఏం చేసింది? పౌలు సువార్తకి సహకారిగా ఉన్నది. అంటే ప్రత్యక్షంగా ఆమె చెప్పకపోయినా కనీసం, అయ్యా ఇదిగో నా దగ్గర ఉన్నది, ఇది మీరు దీన్ని తీసుకెళ్ళి ఇదిగో మీరు భోజనం చేస్తూ అక్కడ సువార్తని ప్రకటించండి. తనకున్నటువంటి ఇదిగో మీరు అక్కడికి వెళ్ళి అక్కడ అవసరమైనటువంటి ఖర్చులు పెట్టి మీరు సువార్తని ప్రకటించండి అని ఒక క్లెమెంతు, ఒక మరియా వారు సహకారులుగా ఉన్నారటండి. అలా సహకారం అందించి వారి పేర్లు ఎందులో రాసుకున్నారో తెలుసా అండి? ఆధార్ కార్డులో కాదు ప్రిల్లరా, జీవగ్రంథంలో రాసుకున్నారు, జీవగ్రంథంలో రాసుకున్నారండి. అలాగే పౌలుతో పాటు జత పని వారు ఎంతమంది ఉన్నారండి? సీల అయితేనేమి, తిమోతి అయితేనేమి, తీతు అయితేనేమి, మార్కు అయితేనేమి, బర్నబా అయితేనేమి, అవునా? ఇలా ఎంతో మంది జత పని వారుగా ఉన్నారు. మరి వాళ్ళు మాత్రం ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారండి? పోగొట్టుకోలేదండి. వారి పేర్లు కూడా జీవగ్రంథంలో వ్రాయబడ్డాయి. కనుక నేను చెబుతున్నది ఏంటంటే, మీరు నేరుగా ప్రకటించనైనా ప్రకటించండి, లేదంటే ప్రకటించే వారినైనా ప్రోత్సహించండి. అవును, ప్రోత్సహించడం అంటే నాకు డబ్బులు ఇవ్వండి అని నేను అనట్లేదు సుమా, నాకు డబ్బులు ఇవ్వండి అని నేను అనట్లేదు. ఇలాంటి కార్యములు జరగటానికి మన వంతుగా మనం ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి పనిచేద్దామా? అవును, అక్కడికి వెళ్ళి పనిచేద్దామా? లేదా కరపత్రాలు పంచుదామా? లేదా సీడీలు పుస్తకాలు మనం కొనుక్కుపోయి వాళ్ళకి వినిపిద్దామా? లేదా ఇలాంటి సెమినార్ పెడదామా? లేదంటే ఒక పబ్లిక్ ప్రజా మీటింగే పెడదామా? ఏదో ఒక కార్యం. అందుకై మీరు స్వయంగా వచ్చి పనిచేయండి, లేదంటే మీ కష్టం ఉండిపోతాం. చివరికి మన ప్రాణాన్ని కూడా మనము దక్కించుకోలేనటువంటి పరిస్థితి. అదే ప్రభు నిమిత్తము, సువార్త నిమిత్తము మనం ప్రాణం పెట్టామనుకోండి, ఇలాంటి ఆత్మలను 1000 మనము రక్షించగలుగుతాం. పోనీ 1000 కాకపోయి 100 రక్షించు ధన్యతే. అవును, 100 కాదు కనీసం 10 రక్షించు నీకు ధన్యతే. ఇదిగో నా మూలంగా ఈ ఆత్మ కాపాడబడింది అని చెప్పుకోవటానికి ఒక చరిత్ర అంటూ ఉండటానికి, ఒక ఇద్దరు చూపెట్టడానికి అంట అన్న నువ్వు పనిచేయి. అవును పిల్లరా, మోషే దేవుని చేత మెప్పును పొందాడు. ఎలా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చి. ఒక దావీదు మెప్పును పొందాడు. మెప్పును పొందలా? పొందారండి. ఒక పౌలు మెప్పును పొందాడు. మరి అలాంటి మనకు మెప్పు వద్దా? మరి మెప్పు పొందాలంటే పలాని పని చేశామని చెప్పుకోవటానికి ఒక చరిత్ర అంటూ మనకు ఉండాలి. కనుక ప్రియులారా, మీ ప్రాణాన్ని మీరు కాపాడుకో చూసుకోకండి, శాశ్వతంగా పోగొట్టుకుంటారు, శాశ్వతంగా పోగొట్టుకుంటారు. అదే మీ ప్రాణాన్ని ప్రభు నిమిత్తం పంచిపెట్టారనుకోండి. యేసు ఒక్కడు మరణిస్తేనే కదండి ఈరోజు ఇన్ని కోట్ల మందికి రక్షణ వచ్చింది. ఆయన కనుక మరణించకపోయిండుంటే, పౌలు తన ప్రాణాన్ని ప్రణంగా పెడితేనే కదండి ఆసియా యూరప్ దేశాలలో ఉన్నటువంటి ఇంతమంది ప్రజలు రక్షించబడింది, ఇన్ని సంఘాలు కట్టబడింది. అవునండి, ప్రాణాలను ప్రణంగా పెట్టాలి. అదే చెప్తున్నాడు చూడండి, యోహాను సువార్త 14:24. యోహాను సువార్త 14:24. యోహాను సువార్త 14:24.
అదేనా? నన్ను నన్ను ప్రేమించని వాడు నా మాటలు గైకోనాడు. మీకు ప్రేమ ఉందా? ప్రభు మీద మీకు ప్రేమ ఉందా? ఉంటే మీరేం చేయాలి? ఇప్పుడు దేవుని ప్రభు మాటని గైకొనాలి. గైకొనటం అంటే ఆచరించాలి. నన్ను ప్రేమించని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్నటువంటి మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. పిల్లరా, మీరు తప్పు చదివారు. ఏమండి, మీకు కావలసినటువంటి మాట ఏంటంటే, మీకు కావలసినటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్త ఒకడు తన ప్రాణమును కాపాడుకుని చూస్తే దాడు తను శాశ్వతంగా పోగొట్టుకును. ఎవడైతే నా నిమిత్తము తన ప్రాణం పెట్టునో వాడు తిరిగి మరలా దక్కించుకొను అనేటువంటి ఒక మంచి అమూల్యమైనటువంటి మాట ఉంటుంది. చూడండి, 12 గుడ్, 12, థ్యాంక్స్ అండి. యోహాను సువార్త 12:24 నుండండి. యోహాను సువార్త 12:24 నుండి ఏమంటారు చూడండి, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. ఇందాక చెప్పాను చూడండి, అది భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది మంటిలో పడి చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. 120 బ్రతికిన ఈ ధన్యుడు. తర్వాత పరిస్థితి ఏంటండి? ప్రిలరా, ఫలము లేదు, ఫలము లేదు. అదే ప్రభు నిమిత్తము స్వార్థ నిమిత్తము తన ప్రాణాన్ని ఖర్చు చేసి ఉంటే, మరణించి ఉంటే ఆయన ఏం చేసేవాడు? ఇలా అలాంటి ఆత్మలను 10,000, 100,000 రక్షించేటువంటి వాడు. అలా ఎవరైతే తన ప్రాణాన్ని పెట్టుకుంటారో చెప్తున్నాడు. గోధుమ గింజ గురించి చెప్తూ మనల్ని గురించి చెప్తున్నాడు. గోధుమ గింజ చావకుండిన ఎడలా అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడలా విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించిన వాడు దాన్ని శాశ్వతంగా పోగొట్టుకును. నేను దేవుని కోసం కష్టపడను, చెమటోడ్చను, నేను పరిగెత్తను, నేను పని చెయ్యను అని అనుకున్నటువంటి వాడు దాన్ని శాశ్వతంగా పోగొట్టుకును. ఎవడైతే నా నిమిత్తము నడుస్తాడో, ఎవడైతే నా నిమిత్తము అలసిపోతాడో, ఎవడైతే నా నిమిత్తము చెమటొడుస్తాడో, ఎవరైతే నా నిమిత్తము ప్రాణాన్నే ప్రణంగా పెడతారో వాడు తిరిగి దానిని దక్కించుకును అంటున్నాడు. చూడండి, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించిన వాడు పోతే పోతాను, చావైతే లాభం అని అనుకొని తన ప్రాణమును పెట్టినటువంటి వాడు తిరిగి దానిని దక్కించుకును అని అన్నాడు. పిల్లరా, ఇప్పుడు చెప్పండి, ఎవరు తిరిగి లేవగలుగుతారు? ఎవరు తిరిగి లేవగలుగుతారు? 3 చెప్పాను. మొదటగా, మేలుకరమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారు తిరిగి లేవగలుగుతారు. అవునా? రైట్. ఆ మేలు ఏంటంటే, ప్రభు నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పెట్టిన వాడు తిరిగి లేవగలుగుతాడు. అవునా? భూమి మీద ఎవరికి పనికి రానటువంటి వారుగా బ్రతకటం కాదు. కలెక్టర్గా, పైలట్గా, డాక్టర్గా, ఇంజనీర్గా బ్రతికితే అది నీకు గొప్ప, కానీ దేవునికి గొప్ప కాదు. అలాంటి వారిని ఉద్దేశించి ఏమన్నాడు తెలుసా? నువ్వు కలెక్టర్ అయినా సరే, కండక్టర్ అయినా సరే, నా కోసం బ్రతకపోతే నీ బ్రతుకు వ్యర్థము అని అన్నాడు. నా కోసం బ్రతకనటువంటి బ్రతుకు ఏమన్నాడు తెలుసా అండి? ఇంగ్లీష్లో మంచి టర్మ్ ఉంటుంది, యూజ్లెస్ ఫెలో అని అన్నాడు. యూజ్లెస్ ఫెలో అంటే పనికి రానివాడు. నువ్వు నాకు పనికి రానివాడు. పిల్లరా, అలా పనికి రాని వారుగా మనం బ్రతికితే ఇక మనకి ప్రయాసలేనండి. ఎవరైతే ప్రభు నిమిత్తము ప్రయాసపడతామో వారే తిరిగి లేవగలుగుతారు. పిల్లరా, ఇప్పటికైనా మీకు నమ్మకం కుదిరిందా మనం తిరిగి లేస్తామని? కుదిరిందా అండి? పిల్లరా, అసలు ఇన్ని మాటలు చెప్పకముందే
ఎప్పుడు నువ్వు నమ్మగలగాలన్నాడు ప్రారంభపు మాటలో? నీ కంటితో విత్తనాన్ని చూసినప్పుడే నువ్వు నమ్మగలగాలి అని అన్నాడు. కానీ మనం నమ్మలేం కదా, మనం నమ్మలేదు. పోనీ నా పిల్లలు చూసి నమ్మలేదు కదా, ఇప్పుడు నేను వారికి వినిపించేనా నమ్మించే ప్రయత్నం చేస్తాను అనుకున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయం నందు మన చెవికి వినిపించాడు. ఇప్పటికైనా మనలో నమ్మకం కుదిరిందా? కుదిరితే సంతోషం అండి, కుదిరితే సంతోషం. పిల్లరా, విత్తనం చస్తే రైతు ఏడవడు, అది మొలుస్తుందని. అలాగే మనం మరణిస్తే ఏడవలసినటువంటి అవసరం లేదు, తిరిగి లేస్తామని సంతోషించండి. వాన వస్తే భూమిలో నుండి మొక్కలు ఏ విధంగా అయితే లేస్తాయో, ఏసయ్య వస్తే సమాధిలో ఉన్నటువంటి వారు ఆ విధంగానే లేస్తారు. అవును, వాన వచ్చినప్పుడు భూమిలో నుండి మొక్కలు లేచినట్లుగా ఏసయ్య వచ్చినప్పుడు సమాధిలో నుండి వ్యక్తులు లేస్తారు, దేవుని పిల్లలు లేస్తారు. కనుక మీరు విశ్వసించండి. ఇప్పటికీ మీలో విశ్వాసం కలగలేదా అని అంటున్నాడండి. నేను లేపుతాను, లేపి తీరుతాను అని అంటున్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 12:2, దానియేలు గ్రంథం 12:2 ఏమంటాడు చూడండి, త్వరగా. సమాధులలో నిద్రించువారు అనేకులు మేలుకొందరు, కొందరు నిత్య జీవము అనుభవించటానికి, కొందరు నిందల పాలగటానికి లేపబడతారు అనంటున్నాడు. సమాధులలో నిద్రించు అనేకులు లేపబడతారు అంటే నేను లేపుతాను అని అంటున్నాడు. నేను లేపుతాను. ఇప్పటికైనా మీరు నమ్ముతున్నారా? నమ్మితే మంచిది, ఆచరించండి. ఒకవేళ నమ్మకపోతే, ఇదిగో ఇప్పటికైనా చెబుతున్నాను, హెచ్చరికతో చెబుతున్నాడు, సమాధిలో నిద్రించినటువంటి మిమ్మలను నేను గనక లేపకపోతే నా పేరు యెహోవా కాదు పొండిరా అని అంటున్నాడు. నా పేరు యెహోవా కాదు అని అంటున్నాడు. నేను మిమ్మల్ని తిరిగి లేపుతాను. ఇదిగో భూమిలో పాతి పెట్టబడినటువంటి ఈ దేహాలు పాడైపోవటం లేదండి, ప్రాసెసింగ్లో ఉన్నాయి. ఏసయ్య వచ్చినప్పుడు తిరిగి అవి అప్పగించబడతాయి. అలాగే సముద్రము తనలోని మృతులను తిరిగి అప్పగిస్తుంది. ఏసయ్య వచ్చినప్పుడు మన దేహాలు యేసు దేహం వలె సమరూపం కలిగినటువంటి వాటిగా మార్చబడతాయి. అలా మార్చబడినటువంటి మనం ప్రభువుతో పాటుగా పరలోకమునకు చేర్చబడతాం. ఇప్పుడు చెప్పండి, మనిషికి మరో జీవితం ఉన్నదని నమ్ముచున్నారా? సంపూర్ణంగా నమ్ముచున్నారా? కొంచెం నమ్ముచున్నారా? పూర్ణ హృదయంతో నమ్ముతున్నారు. ఇప్పుడు తిరిగి ఎలా లేవగలుగుతారండి? దీనికి సాక్ష్యాలేంటి, రుజువులేంటని కారు కూతలు కూస్తున్నటువంటి ఒక నాస్తికుడికి, ఒక హేతువాదికి మీరు సమాధానం చెప్పగలరా? అలాంటి ప్రగల్భపు గర్వపు మాటలు మాట్లాడేటువంటి వారి నోర్లను మూయించగలరా మీరు? దేవుని పక్షంగా విజయాన్ని నిలబెట్టగలరా మీరు? నిలబెట్టాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా పరమ తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. మీ పిల్లలకు మీ మాటలు వినిపించాను. విన్న ఏ మాట కూడా నిష్ప్రయోజనం కాకుండా వారి హృదయాలను ఫలింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఒక విత్తనానికి మరో జీవితం ఉందని, ఒక పురుగుకు మరో జీవితం ఉందని, అలాంటి నా పిల్లలకు నేను మరో జీవితం ఇవ్వలేనా అని అలనాడే మా కోసం గ్రంథంలో రాసినటువంటి ఈ మహాజ్ఞానపు మాటలని మీ పిల్లలకు వినిపించాను తండ్రి. విన్న మీ పిల్లలు మరి ఏం చేస్తే తిరిగి లేస్తారని మీరు చెప్పారు, వాటినన్నింటిని వారి జీవితంలో రేపటి నుండే ఆచరణలో పెట్టి అర్హతను సాధించి ప్రభువైనటువంటి యేసు వచ్చినప్పుడు మరి సమాధిలో నుండి మహిమగల దేహమును ధరించుకుని లేచి ప్రభువుతో పాటు మీ చెంతకు చేరగలిగేటువంటి భాగ్యమును ప్రసాదించమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన మీ పిల్లలందరి పేరును చూసి దీవించి ఆశీర్వదించండి తండ్రి. దైవ మరి ఈ కార్యమును ఏర్పాటు చేసినటువంటి, కష్టపడినటువంటి ఈ పిల్లలు వారి కుటుంబాలను చూసి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన మీ పిల్లలందరినీ కూడా, వారి కుటుంబాలను యావత్తును మీరు జ్ఞాపకం చేసుకుని ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం మీరు జ్ఞాపకం చేసుకోమని, ఆశీర్వాదంను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులను మీ జ్ఞాపకాలలో ఉంచుకోండి. మహాజ్ఞానాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ అవకాశం ఇచ్చినందులకి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇక ముందు జరగనైనటువంటి కార్యక్రమంలో కూడా మీ తోడును మీ నీడును మా వెంట ఉంచుమని, పరిశుద్ధాత్మిక సహాయం మా అందరికీ అనుగ్రహించుమని, మా రక్షకుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి.